పంచిష్టాన్ని అంతటిని ఎవరు తింటారు? చండీశ్వరుడు తింటాడు, కుటుంబ సభ్యుణ్ణి చేశాడు. ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా చప్పుడు చేశారనుకోండి, ఆయనకి కోపం వస్తుంది. అందుకే అడుగుని ఆయన దగ్గరికి వెళ్ళి చిటిక వెయ్యాలి. అందుకే చిటికల చండీశ్వరుడు అంటారు. ఇలా చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. ఏ అంటాడు, స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను మీరు అనుగ్రహిస్తే అని ఇలా చూపించాలి. చూపిస్తే ఆయన ఏం చేస్తాడు, ఆ ప్రసాదంలో చిన్న ముక్క నోట్లో వేసుకుంటాడు. ఎందుకని శివశేషం ఆయింది, పట్టుకెళ్ళంటాడు. అప్పుడు తెచ్చుకోవాలి. అంతేగాని శివాలయం ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళకూడదండి, గోడల మీద పెట్టేయడం వదిలేసేళ్ళడం చేయకూడదు. చండీశ్వరుడికి చూపించి పట్టుకెళ్ళాలి. ఈ రహస్యాన్ని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తూ, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః